వాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కాటిగర్ హరి నేను ఒక వాస్తు సలహాదారుణ్ణి వాస్తు శాస్త్రంలో అనేక అంశాల గురించి మీ అందరితో షేర్ చేయడం కోసం నేను అనే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది మీరందరూ కూడా నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి గంట బొమ్మను యాక్టివేట్ చేయండి పది మందితో షేర్ చేయండి చాలామంది ప్రేక్షకులు అపాయింట్మెంట్ కోసం చాలామంది కాల్స్ అనేవి చేస్తున్నారు మీకు నిజంగా ఫోన్ అపాయింట్మెంట్ కానీ ప్లాన్లో ఏదన్నా డౌట్స్ ఉన్నా ప్లాన్కి సంబంధించిన కరెక్షన్ కావాలన్నా కొత్త ప్లాన్ కావాలన్నా మీ ఇల్లు చూపించాలన్నా ఏదైనా సరే మీకు ఏదన్నా సర్వీస్ కావాలంటే వాట్సాప్లో జస్ట్ మీరు ఒక మెసేజ్ పెడితే మీకు ఆటోమేటిక్ రిప్లైస్ అనేది వస్తూనే ఉంటాయి అన్నమాట సో మీకు ఛార్జెస్ వివరాలు కావాలన్నా ఏవైనా సరే మీరు డైరెక్ట్ ఆన్లైన్లో వాట్సాప్లో అడగచ్చు ఓకే సో ఈరోజు టాపిక్ చూడండి ఈశాన్యంలో సంపు బిచ్చగాళ్లను చేసింది ఈరోజు వరకు మీరు వినటువంటి టాపిక్ అనమాట ఇది ఈశాన్యంలో పెట్టడం వల్ల ఉత్తరంలో పెట్టడం వల్ల లేదంటే తూర్పు దిశగా సంపు పెట్టడం వల్ల చాలా అభివృద్ధి జరిగింది అని చెప్పి ఎంతోమంది చెప్పారు అయితే మరి ఈ టాపిక్ ఏంటి సార్ మీరు డిఫరెంట్గా చెప్తున్నారు అయితే నిజంగా నేను ఒక హౌస్కి విజిట్ చేయడం జరిగింది వాళ్ళను వాస్తువాళ్ళు వచ్చి ఈశాన్యంలో సంపు పెట్టించారు దిశ తిరగలేదు సరైన కన్స్ట్రక్షన్ ఉంది స్క్వేర్ బిట్ ఉంది అన్నీ ఉన్నా కూడా ఈశాన్యంలో సంపు పెట్టడం వల్ల బిచ్చగాళ్ళుగా ఎలా మారిపోయారంటే ఇల్లు కట్టుకున్నారు కట్టుకున్న తర్వాత ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు పర్వాలేదు బాగానే ఉంది ఏదో ఒక కారణం చేత వాళ్లకు నీళ్లకు సంబంధించిన సంపు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడింది సో వర్షాల కోసము లేకపోతే ఎక్కువ బోర్ నీళ్లు వాడకుండా ఉండడం కోసము నీళ్లు స్టోరేజ్ కావాలి అనే ఒక ఉద్దేశం మొదలై సరే ఇంకా సంపు పెట్టించుకుందాం అయితే మరి సంపు ఎక్కడ పెట్టించుకుందామనే కండిషన్లో లోకల్ సిద్ధాంతిని పిలిపించడం జరిగింది సో లోకల్ సిద్ధాంతి ఏం చేశారంటే సంపు వచ్చేసి ఈశాన్యంలో పెట్టడం అత్యుత్తమం అని చెప్పి ఈశాన్యంలో పెట్టారు ఈశాన్యంలో ఏ రోజైతే పెట్టారో ఆ రోజు నుంచి మూడు నుంచి ఐదు సంవత్సరాల కాలంలో కనీసం అన్నా కూడా ఒక నలభై యాభై కోట్ల లాస్ అయిపోయి మొత్తం రోడ్ మీద పడిపోయారు అసలు ఈశాన్యంలో పెట్టడం వల్ల ఏ విధంగా జరిగింది ఇదే ఈరోజు వీడియో యొక్క రహస్యం సో ఈ రహస్యం మీరు తెలుసుకోగలిగితే దీనికి మించింది ఇంకోటి లేదు సరైన విధానం సరైన రీతిలో సరైన నాలెడ్జ్తో మాత్రమే మీరు చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ అనేది ఇస్తుంది ఎట్లా పడితే అట్లా మీరు ఆలోచన చేస్తే మాత్రం ఇది చాలా ట్రబుల్స్ క్రియేట్ చేస్తుంది ఓకేనా సో మీకు ప్లాన్ చూపిస్తాను ముందు చాలామంది నిజంగా కన్ఫ్యూజ్ అవుతారు చూడండి ఇది వాళ్ళ యొక్క ఇల్లు ఇట్లా నిర్మాణం చేశారు ఓకే సో ఇందులో ఈశాన్యంలో సంపు పెట్టారు మీరు తూర్పు ఈశాన్యం అనుకోండి ఉత్తర ఈశాన్యం అనుకోండి సంపు పెట్టారు ఈ సంపు పెట్టిన తర్వాత మాత్రమే వీళ్ళకి కష్టాలు హండ్రెడ్ పర్సెంట్ వచ్చాయని నేను చెప్పడం జరిగింది సార్ ఇంటికి మాత్రము సరే మరి దిశలు అడుగుతారేమో తూర్పు ఉత్తరము సౌత్ వెస్ట్ తూర్పు దక్షిణం పడమర ఉత్తరం సో నాలుగు దిశలు ఉన్నాయి ఈ నాలుగు దిశల్లో వీళ్ళు ఇక్కడ పెట్టినా ఇక్కడ పెట్టినా హండ్రెడ్ పర్సెంట్ మొత్తం అమ్ముకొని రోడ్డు మీద పడే అవకాశం ఇది కలిగిస్తుంది ఇది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలనే విషయమే ఈరోజు టాపిక్ అనమాట సో ఇంకా చాలామంది కూడా ఎగ్జైట్మెంట్లో ఉన్నారు అసలు ఏంటి ఎందుకు జరిగింది సో ఆ పాయింట్ ఇప్పుడు చెప్తున్నాను చూసుకోండి వీళ్ళు ఏం చేశారంటే ఇంటికి ఈశాన్యంలో పెట్టారు అదే వీళ్ళు చేసిన తప్పు ఇది ఇంతకుముందే చెప్పారు కదా సార్ ఇంటికి ఈశాన్యం అని చెప్తున్నాను స్థలానికి ఈశాన్యం అని చెప్పలేదు పాయింట్ అర్థమైందండి స్థలానికి ఈశాన్యం కాదు ఇంటికి ఈశాన్యం ఇక్కడ గమనించండి క్లియర్గా ఇది టోటల్ కాంపౌండ్ ఈ కాంపౌండ్లో వీళ్ళు ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇల్లు ఇక్కడ వరకు ఉంది సో వీళ్ళు బోర్ బావి సంపెక్కడ ఇక్కడ క్రియేట్ చేశారు ఒక లేదంటే ఇక్కడ అనుకోండి మొత్తం స్థలానికి క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇదేమైంది బ్రహ్మస్థానంలో సంపును ఏర్పాటు చేశారు ఎంత లోతండి కనీసం ఇరవై ఫీట్ల లోతుతో చేశారు ఇది చేసిన రోజు నుంచి మొత్తం డౌన్ఫాల్ కొడితే కోట్ల రూపాయలు లాస్ అయిపోయాయి సో అంత పవర్ఫుల్ అనమాట ఇది ఈశాన్యం ఏ ఈశాన్యంలో పెట్టాలి నేను చాలా వీడియోస్లో క్లియర్గా చెప్పాను ఇది మీరు హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవ్వగలిగితేనే సరైన నాలెడ్జ్తో చెప్తేనే మీకు ప్లస్ జరిగే అవకాశం అనేది ఉంటుంది మీరు ఏదో సాధారణంగా గనక ఏదో ఇంటికి ఈశాన్యంలో పెడదాము అని అనుకొని పెడితే ఇది మీకు హండ్రెడ్ పర్సెంట్ లాస్ చేసే అవకాశాలు ఎక్కువ మరి ఒకవేళ మీరు దీన్ని పెడితే ఎట్లా చేస్తారని నన్ను అడిగితే నేను ఇంటి లోపల ఈశాన్యంలో పెట్టిస్తాను లేదంటే తూర్పులో పెట్టిస్తాను ఇంకా మధ్య భాగంలో పెట్టిస్తాను ఇదంతా స్థలం ఇదంతా ఇల్లు అయితే ఈ ఇంటికి కాంపౌండ్ తీసుకొని యాక్చువల్ కాంపౌండ్ ఇక్కడి వరకు సో నేను ఇక్కడ పెట్టిస్తాను ఇక్కడ పెట్టిస్తాను అర్థమైందా సో ఏ విధానం అంటే మనం చెప్పే ప్రతి పాయింట్ చాలా యాక్యురేట్గా ఉండాలి కొంచెమైనా తేడా వస్తే ఇప్పుడు ఇతను రోడ్డు మీద బిచ్చగాడైన పరిస్థితి ఏర్పడింది ఆఖరికి ఫీజు కూడా ఇచ్చుకోలేని పరిస్థితి ఉంది సార్ దయచేసి ఇటువైపు వచ్చినప్పుడు రండి అంటే నేను వెళ్ళి వచ్చాను ఇది ఎక్కడో జరగలేదండి చాలా మంది ఎక్సైట్మెంట్లో ఉన్నారు ఇది ఎక్కడ జరిగింది మాకు కూడా చెప్పండి ఇది మనకు జరిగిన స్థలం వచ్చేసేసి తాండూర్ ఏరియా అర్థమైందా ఊరు మొత్తాన్ని శాసించే స్థాయిలో నుంచి మొత్తం అప్పులు తీసుకొని ఒక రోజుకి కేజీ బియ్యం మాత్రమే తెచ్చుకునే స్థాయి వరకు వచ్చేసారు ఆ కేజీ బియ్యం కూడా ఎట్లా అంటే దొడ్డు బియ్యం ఏవైతే రేషన్ షాప్లో నుంచి కొన్ని కిరాణా షాప్స్లో వాళ్ళు తీసుకుంటారు లేదంటే కొంతమంది అమ్ముకుంటారు అట్లాంటి వాళ్ళ దగ్గర రోజుకు కిలో పది రూపాయలు ఇచ్చి తీసుకునే పరిస్థితి దిగజారిపోయింది సో ఇట్లాంటి పరిస్థితి మీరు తెచ్చుకోకండి సరైన వాస్తు వాళ్ళను కాంటాక్ట్ చేయండి సరైన ఇన్ఫర్మేషన్ తీసుకోండి మా హరివాస్తు ఛానల్లో ఈ విధమైనటువంటి ఎంతో సమాచారం మీ అందరి కోసం మేము కలిగిస్తాం మీ అందరికీ చెప్తామన్నమాట ఇట్లాంటి మంచి సీక్రెట్ పాయింట్స్ సో ఈ సీక్రెట్ పాయింట్స్ మీరు నేర్చుకోగలిగితే మీరే వాస్తు ఎక్స్పర్ట్ ఓకే సో ఈరోజు నేను చెప్పిన టాపిక్ మీకు చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను మీరందరూ అందరూ మా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి గంట బొమ్మను చేయండి పది మందితో షేర్ చేయండి థ్యాంక్ యూ